బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. నేర్చుకునేది స్టూడెంట్ లైఫ్లో మాత్రమే కాదు, స్టూడెంట్ కాబట్టి నేర్చుకోవడం కాదు. ఏ రోజైతే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో ఆ రోజు నీ గ్రోత్ అనేది పడిపోతుంది. నేర్చుకోవటము అనేది లైఫ్ ప్రాసెస్, నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఈరోజు నేను నేర్చుకోవాలి అనుకుంటే చిన్న పిల్లవాడి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకునే గుణాన్ని కలిగి ఉండాలి. సరే, మీకు ర్యాంకర్ గురించి చెప్తాను, వింటారా? ఒక అమ్మాయి ఉంది, 10th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి ఊరేదో తెలుసా? సిటీ కాదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాదు, మండల్ హెడ్ క్వార్టర్ కాదు, టౌన్ కాదు, విలేజ్. విలేజ్ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేనటువంటి మారుమూల కుగ్రామం. అలాంటి ఊళ్ళో ఉన్నట్టు ఒక అమ్మాయి, అమ్మాయి పేరు, ఆ ఊరి పేరు ఎవరికి ప్రపంచానికి తెలియదు. కానీ 10th ఎగ్జామ్స్ అయ్యాయి, ఎగ్జామ్ రాసింది, రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజు రిజల్ట్ వచ్చింది అంతే, ఆ అమ్మాయి పేరు, ఆ ఊరి పేరు స్టేట్ మొత్తం మారిమ్రోగిపోతుంది. ఎందుకని? స్టేట్ ర్యాంకర్. సరే, ఎప్పుడైతే 10th లో స్టేట్ ర్యాంక్ వచ్చిందో ఆ పేరెంట్స్ అందరితో మాట్లాడి చివరిగా ఒక కాలేజ్లో జాయిన్ చేపించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, ఎగ్జామ్స్ అయ్యాయి, రిజల్ట్ వచ్చాయి, మళ్ళీ స్టేట్ ర్యాంక్. అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకుంది, ఆ టైంలో ఎంసెట్ ఎగ్జామ్ రాసింది, మళ్ళీ స్టేట్ ర్యాంక్. కాలేజ్లో జాయిన్ అయింది, మెడికల్ కాలేజ్. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తే అక్కడ ర్యాగింగ్ చేశారు, చాలా బాధ అనిపించింది, చాలా హర్ట్ అయింది. రెండో రోజు మళ్ళీ కాలేజ్కి వెళ్తే వాళ్ళు చాలా హేళన చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. మూడో రోజు కాలేజ్కి వెళ్ళారు, మళ్ళీ ఆట పట్టిస్తున్నారు, అది ఇది చేస్తున్నారు. నాలుగో రోజు సేమ్ సీన్. ఐదో రోజు కాలేజ్కి వెళ్ళలేదు, ఎందుకో తెలుసా? సూసైడ్ చేసుకుని. సమస్య లేని జీవితం ఉండదు అన్న కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ ఉండాలా వద్దా? ఆ జనరల్ నాలెడ్జ్ కూడా లేకపోతే ఎక్కడ ర్యాంకర్ చెప్పండి? అదే ఆ అమ్మాయి 1వ తరగతి నుంచి డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పరిగెత్తిందే. దాంతోపాటు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించున్నట్లయితే, చిన్నప్పటి నుంచి సోషల్ గురించి కూడా ఆలోచించున్నట్లయితే, సమాజం గురించి సమస్యలు ఏంటంటే తెలుసుండయా లేవా? అంటే చదవాల్సింది కేవలం పుస్తకాలే కాదు, ప్రపంచాన్ని, జీవితాన్ని కూడా చదవాలి. స్టేట్ ర్యాంకర్ అంటే ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలకు సమాధానం రాయటం కాదు, జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కొని నిలబడేవాడే నిజమైన స్టేట్ ర్యాంకర్. కాబట్టి పుస్తకాలు చదువుతున్నారు కదా, జీవితాలు చదవండి, సిచ్యువేషన్స్ చదవండి, సమాజాన్ని చదవండి, అమ్మా నాన్న ముఖాలను కూడా చదవండి, 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 చదవండి. మీరు కాలేజ్లో 6 గంటల నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత అలసిపోతున్నారా? నిజంగా అబద్ధం ఆడదు. ఇంటికి వెళ్ళగానే మమ్మీకి మంచిగా విష్ చేయాలి. ఒక్క విష్ కోసం మీ మమ్మీ ఎదురు చూస్తుంటుంది. నీళ్లు మీ మమ్మీకి తాపించండి, టీ పెట్టి మమ్మీ డాడీకి ఇవ్వండి, కనీసం 1 అవర్ టైం ఇంటి కోసం కేటాయించండి, ఇంటి పని చెయ్యండి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నేనున్నానంటే నా ప్రొఫెషనల్గా నా లక్ష్యం ఏంటి నాకు ఉండాలి, రెండోది నా ఫ్యామిలీ గోల్ ఏంటి, ఒక కుమారుడుగా, ఒక కూతురుగా, ఒక హస్బెండ్గా వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సామాజికంగా చాలా హెల్ప్ చేస్తున్నారు, కనపడ్డ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు, ఇంటికి వెళ్తే అమ్మకి మంచి నీళ్ళు కూడా ఇవ్వరు, ఫ్యామిలీ గోల్ ఏది? అమ్మా నాన్నని కొడుకు చూసుకోలేకపోతున్నాడు అంటే కారణం కొడుకు మాత్రమేనా, కొడుకు యొక్క భార్య కూడానా? ఆ కొడుకు భార్యగా ఇంటి కొడుకుగా ఉన్నది వేరే ఇంటి కూతురే కదా. మన అత్తామామలని మన తల్లిదండ్రులుగా మనం చూస్తూ ఓల్డేజ్ హోమ్కి పంపించకుండా మనం మన ఇంట్లో పెట్టుకుని మనం సేవ చేసుకుంటూ ఉంటే అర్థమేంటో తెలుసా? మన హస్బెండ్ యొక్క అమ్మానాన్ని ఓల్డేజ్ హోమ్కి పంపించట్లేదని. హస్బెండ్ యొక్క అమ్మానాన్ని ఓల్డేజ్ హోమ్కి పంపించకుండా ఆపుతుంది ఎవరు? కొడుకు కాదు, కోడలు, కూతురే చేయగలుగుతుంది పని. కూతురు కూతురుగా లేక కూతురు కోడలుగా, కూతురే చేయగలుగుతుంది. కూతురు చేతుల్లోనే ఉంది, ఆ కూతురు కోడలుగా పనిచేస్తుందా, కూతురు కూతురుగా పనిచేస్తుందా? ఒక కూతురు వేరే ఇంటి కోడలుగా వెళ్ళి అక్కడ కూతురుగా పనిచేస్తే మీ ఇంటికి వచ్చిన కోడలు ఆమె కూడా కూతురుగానే పనిచేస్తుందా లేదా? నేనున్నాను సార్ ఈ ఇంటి కూతుర్ని, ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కడ అతని అమ్మా నాన్నని వృద్ధాశ్రమాన్ని పంపించకుండా సొంత తల్లిదండ్రులుగా నేను చూసుకుంటున్నాను కదా, మరి మా అమ్మా నాన్న దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మరో వ్యక్తిని, అతను వృద్ధుడు కాబట్టి,
అతడు ముసలివాడు కాబట్టి అతన్ని గౌరవించి అతనికి విధేత చూపి అతనికి సేవ చేస్తే దేవుడు మీకేం చేస్తాడు? మీ వృద్ధాప్యంలో మీకు సహాయం చేయడం కోసం కొంతమంది యువకుల్ని తయారు చేసి పెడతాడు. ఎప్పుడైతే మీరు హార్ట్ఫుల్ గా ఇక్కడ హెల్ప్ చేస్తారో దేవుడు మీకు ఇక్కడ సహాయం చేస్తాడు. ఇది దేవుడి రెస్పాన్సిబిలిటీ. పరిష్కారం ఎవరి చేతిలో ఉంది చెప్పండి. ఇప్పుడు నా సమాజాన్ని సత్సమాజంగా మార్చే బాధ్యత నాది.